हेलो अंडी अंदर की सोंत इल्लु अनेदि कल अयिते चाला मंदिकि इंट्लो एन्नि द्वारालु उंडाली अने प्रश्न वस्तुंटुंदि एंदुकंटे वास्तु शास्त्रं प्रकारं इंटि द्वाराल संख्यनु बट्टि इंट्लो निवसिंचे कुटुंब सभ्युल फलितालु एला उंटायो चेप्पवच्चु अद्दे इल्लैना सोंत इल्लैना शुभ संख्यल द्वारालु उंडालनि वास्तु शास्त्रं तेलियजेस्तुंदि अयिते इंटिकि एन्नि द्वारालु उंटे एमि फलितं कलुगुतुंदि अने विषयानि वीडियोलो चूद्दां मोदटगा शुभानि कलिगिंचे द्वाराल संख्य फलितालु चूद्दां రెండు ద్వారాలు గల ఇల్లు చాలా శ్రేష్టము దీని వలన శ్రేష్టమైన జీవన అభివృద్ధి కలుగుతుంది నాలుగు ద్వారాలు ఉన్న గృహంలో ఆయువు ఆరోగ్యం కృషికి లాభము సమాజంలో గౌరవాన్ని కలిగిస్తుంది ఆరు ద్వారాలు ఉన్న ఇంట్లో ఐశ్వర్యము పుత్రాభివృద్ధి శ్రేయస్సు కలిగిస్తుంది ఎనిమిది ద్వారాలు ఉన్న గృహంలో సకల భోగ భాగ్యములు అష్టైశ్వర్యములను కలిగిస్తుంది పన్నెండు ద్వారాలు గల ఇల్లు ఉద్యోగ వ్యాపారములలో వృద్ధిని కీర్తిని కలిగిస్తుంది పద్నాలుగు ద్వారాలు ఉన్న ఇల్లు ధన సంపద కుటుంబ వృద్ధిని కలిగిస్తుంది పదహారు ద్వారాలు గల గృహంలో జీవితంలో అన్నింటా లాభములు అధికారమును కలిగిస్తుంది ఇప్పుడు కీడును కలిగించే గుమ్మాల సంఖ్య చూద్దాము మూడు ద్వారాలు ఉన్న ఇల్లు వలన శత్రువుల బాధలు అపనిందలు అధిక ఖర్చులు ఉండే అవకాశం ఉంది ఐదు ద్వారాలు గల ఇల్లు సంతానానికి సంబంధించిన పీడలు రోగాలు శత్రువుల నుండి బాధలు కలిగిస్తుంది ఏడు ద్వారాలు గల ఇల్లు వలన వచ్చే కీడు ఫలితాలు ఏంటంటే మరణము జీవిత భాగస్వామి పట్ల అపనమ్మకము తొమ్మిది ద్వారాలున్న గృహము వలన ఆరోగ్యం సరిగ్గా ఉండక ఎన్నో బాధలు కలుగుతాయి పది గుమ్మాలున్న ఇల్లు వలన జీవితంలో కష్ట నష్టాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ఆ ఇంటికి దొంగల వలన భయం ఉంటుంది పదకొండు ద్వారాలు కలిగిన ఇల్లు వలన జీవిత భాగస్వామి పట్ల అపనమ్మకం మరియు అశాంతి కలుగుతాయి పదమూడు ద్వారాలున్న గృహం వలన ఆ ఇంట్లో మరణాలు సంభవించే అవకాశాలు మరియు జీవితంలో ఏ పని చేసినా అనేక కష్ట నష్టాలు కలుగుతాయి పదిహేను ద్వారాలున్న గృహం వలన కూడా అనేక కష్టాలు బాధలు అశాంతి అధిక ఖర్చులు కలుగుతాయి చూసారుగా అందువల్ల వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి నిర్మాణంలో ద్వారాలు సరైన సంఖ్యలో ఉండాలి గమనిక బాత్రూం ద్వారాలను పరిగణింపకూడదు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు మరిన్ని మంచి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు నిర్మాణ ఛానల్ అలాగే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ